నమస్తే. సో మీ పేరు? నరేందర్. నరేందర్ గారు చెప్పండి, ఇక్కడ ఎట్లా ఉంది సార్ ఎత్నగర్ పరిస్థితి? పరిస్థితి కొంచెం దగ్గర పెట్టుకోండి. పరిస్థితి బాగాలేదు. అక్కడ అక్కడ పరిస్థితి బాగాలేదు. కాంగ్రెస్ రావాలని అందరు ప్రోత్సహిస్తున్నారు, దాని గురించి వివరించి చెప్పాలంటే టైం పడుతుంది. మీరు ఎంత టైం పడుతుంది? ఒక 2 నిమిషాలు తీసుకోండి. 2 నిమిషాలు పోవాలి. ఓకే, టిఆర్ఎస్ కు పోవాలి. ఓకే, తిరగాలి. తిరిగితే టిఆర్ఎస్ వస్తుంది 100%. మీరందరు దయచేసి అందరూ టిఆర్ఎస్ కేయండి. టిఆర్ఎస్ పరిస్థితి బాగాలేదంటున్నారు, మళ్ళీ టిఆర్ఎస్ కేయండి అంటున్నారు. నాకు బాధ ఉంది. ఏం బాధ ఉంది? ఏం బాధ ఉంటే హ్యాండిక్యాప్ కు ఇంత వరకు ఎవరు ఇస్తలేదు. ఎవరు ఇస్తలేదు? మరి టిఆర్ఎస్ ఇస్తలేదా? ఇయ్యలేదు. ఆయన కూడా చూపెట్టాను సర్టిఫికెట్ తెచ్చుకో అన్నారు. నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు మీ పరిస్థితి బాగాలేదంటున్నారు, మళ్ళా కెమెరా ముందు టిఆర్ఎస్ కే ఓట్లేయండి అని చెప్పి మీరు వచ్చి చెప్తా ఉన్నారు. నాకు ఏం చేయలేదు అంటున్నారు. ఏం చేయలేదు అని చెప్తూ మళ్ళా టిఆర్ఎస్ కే ఓటేయమని ఎందుకు చెప్తున్నారు అనేది నా క్వశ్చన్ ఇక్కడ. ఇష్టమైన ఓటు కాబట్టి చెప్తున్నారు. మీ ఇష్టమైన ఓటు కాబట్టి చెప్తున్నారు. సో టిఆర్ఎస్ కి ఏమని చెప్తున్నారు? సో మీకు ఏమి హెల్ప్ చేయకపోయినా పర్లేదు. ఎంబడి ఉండి నడిపించాను. ఓకే, గంగాధర్ స్పీకర్. ఓకే, ఆయన గల్లీలో గాని ఇక్కడ గాని ఎక్కడైనా ఆయన గంగాధర్ ఉన్నాడు. అటెండర్ అతను ఏ మీటింగ్ అయినా వస్తాడు, మాట్లాడతాడు, చేస్తాడు. వస్తారు, మాట్లాడతారు, చేస్తారు. కానీ మీకేం చేశారు? ఏం చేయలేదు. చూస్తారా? మీకేం చేయలేదు. సో మీకు ఏం చేయకపోయినా మళ్ళీ టిఆర్ఎస్ కే ఓటు. ఎందుకని? తెలంగాణ మీద భక్తితోనా, కేసీఆర్ మీద ప్రేమతోనా, తలసాని శ్రీనివాస్ యాదవ్ మీద ప్రేమతోనా? మనసులో ఉంది కరెక్ట్. నేను అడిగే క్వశ్చన్ ఏంటంటే, జనాలకి క్లారిటీ రావాలి కదా. ఇప్పుడు ఇప్పుడు మీరు ఏం చెప్తారంటే, నా మనసులో మీ మనసులో వాళ్ళకి ఏం ఎరకలేదు. అవును. సో మొత్తానికైతే బిఆర్ఎస్ కి మీ ఓటు వేస్తారా? ఓకే, వెరీ గుడ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. వాట్ ఈస్ యువర్